అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జగనన్నకు చెబుదామనే అది ఈరోజు ప్రారంభిస్తున్నాడు. ఇంకా పూర్తిగా అది ప్రారంభం కాకముందే దాని ఫలితాలు, దాని పరిణామాలు, దాని ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియకముందే, సాంకేతికంగా అన్ని రకాలు తెలియకముందే అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబుగా ఉన్నప్పుడు, ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా జగన్ ఆయన చంద్రబాబు ప్రజలతో మాట్లాడేవాడు, లైవ్లో మాట్లాడేవాడు. ఇందులో ఏమి లేదు, ఆపరేటర్ మాట్లాడి జగన్ వచ్చి జనాలతో మాట్లాడే పరిస్థితి ఇక్కడ లేనే లేదు. డైరెక్ట్గా ఆపరేటర్ మాట్లాడతాడు. ఆపరేటర్ మాట్లాడేదానికి దీనికి జగనన్నకి ఏంటి సంబంధము, జగనన్న పేరు పెట్టడం ఏంటి, ఆపరేటరే మాట్లాడేదానికి జగనన్న పేరు పెట్టడం ఏంటి, అది ఒక విమర్శ. నెక్స్ట్ స్పందన అనే ప్రోగ్రామ్కే పేరు మార్చి అదే నెంబర్ 1902కి ఈ కొత్త పేరు పెట్టారు. ఇదంతా ఒక డ్రామా తప్పితే ఏమి లేదు. నాకు మీరు చెప్పేంతవరకు ప్రతిపక్షం ఆల్రెడీ కామెంట్ చేసిన సంగతి నా దృష్టికి రాలేదు. బట్ మీరు చెప్పిన తర్వాత నేను ఇంతకుముందే చెప్పా కదా వీళ్ళు చెడగొడటానికి అప్పుడే ప్రయత్నం చేస్తారని. స్పందన ప్రోగ్రామ్కి కంటిన్యూషన్ అయితే అని చెప్తే తప్పేం కాదు. ఏమో తప్పే ఉంది, స్పందన ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్గా ఇంకేమైనా సమస్యల పరిష్కారం అయితే ఉంటుంది. చంద్రబాబు గారు అప్పుడు ఆపరేటర్ కాకుండా ఆయన ఏమైనా డైరెక్ట్గా డైల్ చేసో లేకపోతే ఆయన నెంబర్కి డైరెక్ట్గా తీసుకునేప్పుడు చేశారా, మా తెలీదా, అది సాధ్యమయ్యే పనేనా? మరి ఆపరేటర్ దగ్గర పిఆర్ఓ సిపిఆర్ఓను ఆఫీసర్లు కూర్చుని ఏ కాల్ ఇవ్వాలో ఏ కాల్ ఇవ్వకూడదో డెసిషన్ తీసుకుని చేసేవాళ్ళ కాదా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని చెప్పమనండి. నేను దాన్ని ఏం తప్పు పట్టట్లా. ఎందుకని, ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుండా ఉండడం కోసం జెన్యున్ కాలా కాదా అని చెక్ చేసుకోవడానికి, లేదు చంద్రబాబు గారికి ఇబ్బంది లేకుండా చేయడానికి వాళ్ళు ఆపరేటర్ దగ్గరే కూర్చుని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆపరేటర్ కాకుండా డైరెక్ట్గా జగన్ గారు అన్నీ తీసుకోవటం సాధ్యమవుతుంది? ఏం అర్థం పడుతూ ఉండాలి మాట్లాడేటప్పుడు. అప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు, ఆ డ్రామాని ఇక్కడ చేయమని వాళ్ళు సలహా ఇస్తే మనం ఏం చేయలేదే లేదు. ఎవరికైనా సరే ఆపరేటర్ కలపాలి, ఎవరికైనా సరే. కానీ ఇక్కడ ఆపరేటర్ కూడా కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటి, ఆయన సీఎం ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తారని చెప్పారు. సో ఎవరైనా సరే వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు. ఆ రికార్డ్ చేసిన దాన్ని వీళ్ళు సార్ట్అవుట్ చేయాలి. ఈ జగన్ గారు ఆ తర్వాత జగన్ గారికి అవసరమైతే వాళ్ళు చూపిస్తారేమో, అది వేరే సంగతి. కానీ అసలు మొదలు పెట్టకుండానే, అసలు నువ్వు ప్రయత్నం చేయకుండానే నువ్వు ఇష్టం నేను మాట్లాడితే అంటే ఏంటి, జగన్ గారు చేపట్టిన ప్రతి స్కీమ్కి వీళ్ళు భయపడుతున్నారు. ఆ భయంతో వచ్చినటువంటి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వచ్చినటువంటి విమర్శలు తప్ప దీనికి ఏమి అర్థం పడుతున్నారు. నిజంగా నిజమైన ప్రతిపక్షం అయితే ఏమన్నారు, ఎస్ ఇది మంచిదే, మా అయితే మేము కూడా గతంలో ఇట్లాంటి ప్రయోగాలు చేసాం, ఇట్లాంటి ప్రయత్నాలు చేసాం, మీరు ఇంకా బాగా చేయండి, ఏదైనా తేడా వస్తే మాత్రం మేము ఖచ్చితంగా నిలదీస్తాం అని చెప్తే అది అర్థవంతం. అంతేగాని ఆపరేటరు వెళ్తాయి, ఆపరేటర్కి వెళ్ళక చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తాయా? ఎందుకు, మేము అనేక సార్లు నేను కూడా ఆయనతోటి ప్రోగ్రాంలు నిర్వహించాను ఒక టీవీ ఛానల్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఆపరేటరే మాకు ఇచ్చేవాడు, నేను చెప్పేవాడిని పలానా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మీ అభిప్రాయం చెప్పండి అని. సో అది న్యాచురల్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా నేను కొన్ని ప్రోగ్రాములు ఇట్లాంటివి కండక్ట్ చేశాను. అప్పుడు కూడా ప్రజల నుంచి కాల్స్ తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపరేటర్ ద్వారానే వస్తే, ఆపరేటర్ నుంచి నాకు వస్తే నేను ప్రశ్నలు అడుగుతాను. అన్ని సందర్భాల్లోనూ సీఎంఏ కాల్ రిసీవ్ అది రిసీవ్ చేసుకునే సందర్భం వేరే ఉండొచ్చు. ఎప్పుడన్నా డైరెక్ట్గా ఆయనకి ఆయన నెంబర్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడటం, ఏదైనా అత్యవసరమైన పరిస్థితి రావడం, ఆయన పిఏకో పిఎస్కో ఫోన్ చేసి కాల ఇవ్వమని అడగటం, అది ఒక సిస్టమ్. కానీ ప్రధాన్ని ఎక్కిరిస్తే ఎద్దేవ చేస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు నేనేం చెప్పాను చంద్రబాబు గారి విషయంలో, నేనేం జరగలేదని చెప్పలేదు కదా. కానీ ఆ తర్వాత జరిగిన లోపం కూడా చెప్పాను. సో అది ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్లో ఉండాలి తప్ప నోటికేది వస్తే అది మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారిలో ఆ అసహనం, మరి చంద్రబాబు గారు అని ఉంటే ఆయన అనకుండా ఆయన పార్టీ వాళ్ళు అన్నా కూడా ఆయనే బాధ్యత అవుతాడు. ఆ అసహనం, ఆ కోపం, ఈ పదవి పోయిందనేటువంటి ఒక దుగ్ధ, ఇవన్నీ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ మధ్య టూర్లు చేస్తున్నారు కదా, ఆ టూర్లో మీరు అబ్జర్వ్ చేయండి. మీడియా తిడుతున్నాడు, సీఎం తిడుతున్నాడు, మంత్రులు తిడుతున్నాడు, లోకల్ ఎమ్మెల్యేలు తిడుతున్నాడు, ఏ ఒడ్డు పెడతాడు తిడుతున్నాడు ఆయన. ఇక అది చివరికి ఆయనే తిట్టుకోవాలి. ఇక అంత తప్పితే ఇంకా దానికి మార్గం లేదు. సో మరి అది ఏమవుతుందో తెలియదు. కానీ బట్ ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్ధరహితం. ఖచ్చితంగా అవి కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప ఎస్టోరెంట్ మాట్లాడితే అది కుదరదు. ఎవరైనా సరే చంద్రబాబు గారైనా ఆపరేటర్ ద్వారానే
ఆపరేట్ చేశాడు తప్ప ఆయన సొంతంగా ఫోన్లు తీసుకోవటం ఇవేమీ చేయలేదు. నాకు అంటే స్పందన కార్యక్రమానికి సరైన స్పందన రాలేదు కాబట్టి ఈ జగనన్న చెబుదామనే ఒక కొత్త శీర్షికని వాళ్ళు మొదలుపెట్టారు. ఒకటి వాళ్ళు చెబుతున్న విమర్శ. సెకండ్ ఏమో చంద్రబాబు నేరుగా డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడేవాడు, ఇప్పుడు జగనన్న జనంతో నేరుగా మాట్లాడేది ఏమి ఉండదు, ఆపరేటర్ మాట్లాడతాడు అంటున్నారు. చంద్రబాబు గారు గత 5 ఏళ్లలో ఎప్పుడు చేశాడు నాకైతే గుర్తులేదు. ఆయన మొట్టమొదటి ప్రారంభించినప్పుడు అంత ముందు చేశాడు దూరదర్శన్లో. అంత ముందు చేసిన మాట లేదు. మరి గత 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు అని చేసి ఉండొచ్చుగా, చేయలేదే. మరి మీకు నాకైతే గుర్తున్నంత వరకు అట్లాంటి ప్రోగ్రామ్ ఏమి నడిపినట్లేదు. స్పందన ఫెయిల్ అయిందని ఎట్లా చెప్తారు? స్పందన సక్సెస్ అయింది కాబట్టి దాని ఫర్దర్ కంటిన్యూషన్గా దీన్ని టేకప్ చేశారు. స్పందన కూడా అదే నెంబర్ ఇచ్చారు. ఏ నెంబర్ ఇస్తే వెళ్ళకపోయేదే ఉన్న అర్థం కాదు. స్పందన అన్నది ఫోన్ నెంబర్తో సంబంధించిన ఇష్యూ కాదు. వాళ్ళు జిల్లా కలెక్టర్కో వాళ్ళకి ఆ రోజు ప్రతి మంగళవారం అనుకుంటారు కదా, మంగళవారం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది దాంట్లో ఉన్నటువంటి ప్రధాన కాన్సెప్ట్. ఆ రిప్రజెంటేషన్ని మళ్ళీ పరిష్కారం అయినాయా లేవా అని తెలుసుకునే బాధ్యత సీఎం గారు అడుగుతారు. మీకు ఎన్ని వచ్చినాయి, ఏమేమి ఇంపార్టెంట్ వచ్చినాయి, దాని స్పందన ఎట్లా ఉంది అని రివ్యూ చేస్తారు ఆయన. దీనికి దానికి పోలికి పెట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడితే మనం ఏం చెప్తాం ఇటువంటి వాటన్నిటికీ. బట్ ఓవరాల్గా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇలాంటి ప్రజలతోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. అయితే చంద్రబాబు గారి మాదిరి డ్రామటైజ్ చేయొద్దు. నాటకీయంగా ఏదో చేసేసినట్లు పొగిడించుకోవడానికే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టకుండా ఎప్పుడన్నా ఎవరైనా ఒక మంచి మాట చెబితే ఓకే, సంతోషమే. ఎవరైనా పాజిటివ్గా బాగా పనిచేస్తే పొగిడితే సంతోషమే. పనిచేసినా పని చేయకపోయినా పొగిడించుకునే కార్యక్రమానికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో జగన్ గారు డైరెక్ట్గా ఏమి రారు కాబట్టి అసలు పొగిడే అవకాశమే ఉండదు. వాళ్ళు వాళ్ళ సమస్య చెప్పుకుంటారు, దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటే చేసుకుంటారు. జగనన్నకు చెబుదాం, ఈ కార్యక్రమము ప్రజలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? మీ అనాలిసిస్లో ఖచ్చితంగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది లిటిగెంట్స్ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అక్కడ లోకల్ లెవెల్లో పరిష్కారం అవ్వాల్సినవి కూడా అక్కడికి పంపుతారు. ఈ సీఎం ఆఫీస్ అన్నీ పరిష్కరించేది కాదు కదా, వాళ్ళు అక్కడ చూసి మళ్ళీ కింద పంపించాల్సిందే, కలెక్టర్కి, కలెక్టర్ దగ్గర నుంచి కింద స్థాయికి వెళుతుంది. సో కాబట్టి నిజంగా లభిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా రేషన్ కార్డు రావట్లేదు, అన్ని ప్రయత్నాలు చేశారు, సెక్రటరీకి ఇచ్చారు, ఎంఆర్ఓకి ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు, అయినా పరిష్కారం కాకపోతే అప్పుడు వెళ్ళవచ్చు. లేదు ఆరోగ్యశ్రీ ఉంది, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, 90% మందికి వచ్చేసినాయి, ఎక్కడన్నా కొంతమందికి ఉంటే ఉండొచ్చు. వాళ్ళు మా అర్హత ఇది, మేము అర్హులైనప్పుడు కూడా మాకు రావట్లేదు అని కంప్లైంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి నిజంగా వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది వెరిఫై చేసి, అమ్మ మీరు అనర్హులు అందువల్ల ఇవ్వలేదు ఇంత ఇప్పటివరకు, మీ అయితే లేదు మీరు అర్హులు, మీకు వెంటనే వచ్చే ఏర్పాటు జరుగుతుంది, ఇట్లా సమాధానం ఇస్తారు తప్ప మొత్తం ఇండివిజువల్స్ యొక్క వ్యక్తిగత సమస్యలన్నీ నేను మా పక్కింటి ఆయన కొట్టుకున్నాము తిట్టుకున్నాము మీరు పరిష్కరించండి ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి ఏముంటుంది, ఎట్లా దానికి ఏమో అర్థం ఉంటుందా? లేదు అట్లా కాకుండా ఈ ప్రభుత్వ అధికారుల మీద ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే చేస్తారు, వాళ్ళు వెంటనే ఆ కింద స్థాయి వాళ్ళకి పంపిస్తారు, కలెక్టర్ గారికో ఆ తర్వాత కింద స్థాయి వాళ్ళకు పంపుతారు, వాళ్ళు దాని మీద చేస్తారు. అయితే ఏంటంటే దీనివల్ల ఈ కొంత అధికారిక వ్యవస్థలో కొంత భయం వస్తుంది, అమ్మో సీఎం దగ్గరికి వెళ్ళిపోద్దేమో ఈ సమాచారం, ఎందుకంటే సీఎం దగ్గరికి ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు కదా, సీఎం ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తారు కదా, ఆయన అన్నీ అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడు ఈ ఆఫీసర్లు ఎవరైతే సరిగా చేయలేదో వాళ్ళకి అది ఇబ్బందిగా మారుతుంది. సో అందువల్ల అధికారిక వ్యవస్థ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రజలకి మేలు చేసేదే కదా ఎవరు చేసేది.